రౌడీలు రౌడీయిజమే చేస్తారు. పూజలు వ్రతాలు చేయరు. మీలో మీకు గొడవలుంటే తన్నుకోండి, కొట్టుకు చావండి. మీ ప్రతాపం చిన్నపిల్లాడి మీద చూపిస్తారా? ఆ బాబుకి ఏమైనా చూసావా? ఈ ఏరియా నీదంటున్నావు? ఎవరు రాసిచ్చారు నీకు? రౌడీవా నువ్వు? రౌడీ అయితే ఏంటి? చిన్నపిల్లాన్ని గాయపరిచినందుకు నీకిదే తగిన శిక్ష. బాబు బాబు, మీ ఇల్లు ఎక్కడ బాబు? నాకు తెలుసమ్మా. తొందరగా ఇంటి దగ్గర దింపండి. అలాగే అమ్మా. బాబు ఇంటికి వెళ్ళి అమ్మతో హాస్పిటల్కి వెళ్ళిపో. ఏడు తీసుకెళ్ళు. వేటాడే పులి కుందేలు ముందు చతికిల పడింది. అన్న లైట్ తీసుకున్నా. అన్న ఈ గాజులు అమ్మాయివేనా? ఈ గాజుల కోసం అన్న అమ్మాయి ఖచ్చితంగా వస్తుందన్నా. నమస్తే సెట్జీ. నమస్తే. ఫోన్ చేసి వస్తా అన్నారు కదానే, మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఏం లేదు సెట్జీ, నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. నా దగ్గర ఎప్పటిదో బంగారం ఉంది, అది తాకట్టు పెడితే ఎంత వస్తుంది, అమ్మితే ఎంత వస్తుంది? చూసి చెప్తాను. ఇవ్వండి మేడం. గాజులు లేవేంటి? బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికాడ మర్చిపోయారేమో మేడం. లేదు సెట్జీ, బ్యాగ్ లోనే పెట్టాను, నాకు బాగా గుర్తుంది. గాజులు ఏమయ్యాయి? అక్కడ పడిపోయి ఉంటాయి. ఇప్పుడే వస్తాను. అమ్మా ఇక్కడ గాజులు ఏమైనా చూసారా? లేదు లేదు, చూడలేదండి. ఏమండి ఇందాక ఇక్కడ గాజులు పడిపోయాయి, చూసారా? మేమేం చూడలేదమ్మా. ఎవరో తెలుసా? ఈ ఊళ్ళో నా గురించి తెలియని వాళ్లే లేరు, నన్ను ఎదిరించే మగాళ్లే లేరు. నేను చెప్పింది ఎవరైనా వినకపోయినా, అడిగింది ఇవ్వకపోయినా బాడీలో పార్ట్లుండవు, ఎదురు తిరిగితే అడ్రస్లుండవు. అలాంటి నన్ను కొడతావా? నన్ను కొట్టినందుకు నిన్నేం చేస్తానో తెలుసా? ఆడదానివి కాబట్టి బతికిపోయాం. అలాగని ఏమీ చేయకుండా వదిలేస్తాననుకున్నావేమో. ఈ నిమిషం నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. దయచేసి ఆపండి. Please, please, please.
ఇంకా గాజులు పోయాయి. ఇప్పుడు ఆ జగదీష్ కి బాకీ తీర్చకపోతే ఊరుకోడు. నా నిర్లక్ష్యం వల్లే గాజులు పోయాయి. ఇప్పుడు నా గాజులు ఎలా వెతకాలి? దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇన్నిసార్లు ఆలోచించడానికి అదేమన్నా ముద్దుసీనా అగ్గుసీనా? వదిలేయనా. సాయంత్రం అందరబాహర్ అనే సినిమా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ రొమాన్స్. టికెట్లు బుక్ చేయనా? రే అసలే అన్న సీరియస్ గా ఉంటే జరిగిన విషయం నీకు తెలిసిందే కదా. సరే ఇష్టం. మూడు బాగాలేనప్పుడు మందేస్తే మైండ్ సెట్ అయిపోద్ది. లైట్గా కొట్టావనుకో అది కిక్ ఎక్కదు. అదే స్ట్రాంగ్గా కలిపితే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి బుర్రలో కొత్త కొత్త ఐడియాలన్నీ వచ్చేస్తాయి. తాగు. ఎంత పనిచేసావన్నా? పోరా.